मदुरभ्यो नम वृषे स्वाति नक्षत्रे चुश्यांशुभे दिने सध्याल नयुक्त स्तंभोदू तो नृकसरी श्रीमंद्रु सिंह विभव गरुध्वजाप्रोपनाय తృష్ణారి వృశ్చిక జల అగ్ని భుజంగురే నమోస్ బంధువులారా ఈరోజు శ్రీ లక్ష్మి నృసింహస్వామి యొక్క జయంతి ప్రియ భగవద్ బంధువులందరికీ నృసింహ జయంతి శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ నృసింహ స్వామి ఒక పాసురం భగవద్ ఉన్నటువంటి సంబంధాన్ని ముందుగా మనం చెప్పుకుంటాం రామానుజుల వారి సమయంలో ఒకసారి ఆయన ఒక చిన్న పిల్లల ఆటని చూశారు పక్కన ఉండి ఎలా ఆడుకుంటున్నారా అని చూస్తున్నారు విచిత్రమైన ఆట అందులో ఒక చిన్న కుర్రాడు ఆచార్య స్థానంలో కూర్చున్నాడు మిగిలిన వాళ్ళు శిష్యుల్లో కూర్చున్నారు అక్కడి నుంచి ఆ నేను చెప్తాను వినండి నువ్వు లేచి ఆ పాసురం చదువు అర్థం చెప్తాను అంటున్నాడు ఈ చిన్న గురువు సరే అబ్బాయి ఆ పాసురం చదువుతున్నాడు ఆడి ఆడి అగంకరైంది ఇసై పాడి పాడి కన్నీర్మల్గిడినాడి నరసింగ వాడి వాడివాడు ఇవ్వానుదలే అద్భుతమైన నృసింహ శ్లోకం ఇది దానికి ఆ అబ్బాయి అర్థం ఏం చెప్తాడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు భగవద్ రామానుజులు ఆ అబ్బాయి చెప్పడం మొదలు పెట్టాడు ఆడి అనేటువంటిది ఒక మాసం పేరు ద్రవిడ భాషలో వర్షాలు కురిసేటువంటి సమయం అప్పుడు బాగా వర్షాలు కురిస్తే ఇళ్ళన్నీ ఆ వానల్లో తడిసిపోతే పాపం ప్రజలంతా గొల్లు ఏడుస్తూ ఎలాగా మనం ఎవరు మనకి దిక్కు అని వెతికి 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 అక్కడ ఒక నృసింహస్వామి ఆలయం కనిపిస్తే అందులో చేరి నరసింహ నరసింహ అన్నారు అని చెప్తున్నాడు అబ్బాయి ఆ అర్థాన్ని విన్న రామానుజులకి ఎంతో బాధ కలిగింది ఎంత పవిత్రమైనటువంటి ఆలోచన నిత్యసూర్యులతో కలిసి భగవద్ అనుభవాన్ని ఆశపడ్డ నమ్మాళ్ళవార్లు ఒక క్షణకాలం కూడా నిన్ను ఉండలేను స్వామి అని చెప్పినటువంటి దివ్య సూక్తి సుధ తిరువాయముజిలో ఒక మాతృభావనతో తాయిమారు అవస్థ అంటారు దాన్ని అలా చెప్పిన పాసురం కదా ఇది ఏమిటంటే ఆళ్వారి నాయక ఆనందంతో ఆడి ఆడి ఆనంద సమయంలో మనస్సు కరిగి నీరైపోయిందిట సుస్వరంతో పాట అలా సాగుతోందిట ఆ పాటతో ఆనందాశ్రువులు అలాగా వర్షిస్తున్నాయట హా నృసింహా హా నృసింహా అంటూ తల్లడిల్లిపోతోంది అనే ఒక ఆర్తి ప్రధానమైనటువంటి అర్థాన్ని చెప్పాల్సినది అయ్యో ఇలాగ చెప్పారే అని ఒక స్వామిని ఆహ్వానించి కురుకేసులు అనమాట తిరుక్కురుగై పిరాన్ అనే ఆయన పిలిచి స్వామి మీరు తిరువాయిమడికి చక్కటి వ్యాఖ్యానం రాయండి ఇలాంటి అర్థాలన్నీ స్పష్టంగా రాయండి అని చెప్పారు అని రామానుజులు ఈ తిరువాయిమడిలోని పాసురం నృసింహస్వామి స్వామి యొక్క వైభవాన్ని గురించి చెప్పినట్లుగా ఉంటుంది శ్రీరంగంలో లోపల మనకి నృసింహాలయం ఒకటి దర్శనం ఇస్తుంది చాలా ఎత్తులో ఉంటుంది అక్కడ శ్రీరంగంలో ఎప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా కూడా ఊళ్ళో ప్రజలందరూ కూడా ఆ నృసింహస్వామి యొక్క సన్నిధిని చేరి అక్కడ ఒక రక్షణ పొందేటువంటి దివ్యస్థలంగా ఆ సన్నిధిని గురించి మనం వింటూ ఉంటాం పెద్దల వలన అలాంటి నృసింహస్వామి వైభవాన్ని మనకి ఒక మహానుభావులు శ్రీ వాది కేసరి జామాతృ మునులు అనేటువంటి మహానుభావులు అష్టకంగా మనకి అందించారు దాని యొక్క సారాన్ని సంక్షిప్తంగా ఊరికే మనం తెలుసుకుందాం శ్రీమదకలంక పరిపూర్ణ శశికోటి శ్రీధర మనోహర సటాపటల కంత పాలయ కృపాలయ భవం బుధి నిమగ్నం దైతవర నరసింహ నరసింహ ఓ లక్ష్మీ నృసింహ రాకా శశివదన పూర్ణ చంద్రుడు లాంటి ముఖం కలిగినటువంటి స్వామి ఈ సంసార అంబుధిలో నేను మునిగిపోయి ఉన్నానయ్యా నన్ను నువ్వు రక్షించాలి తండ్రి అంటున్నారు ఈ శ్లోకంలో పాద కమలావనత పాతకి జనాం పాతక ధవానో భావన పారాయణ భవార్తి హరయాం పాహి నరసింహ నరసింహ ఓ ధ్వజ నేను ఈ సంసారంలో ఇంత తల్లడిల్లిపోతున్నానే ఈ ఆర్తిని తీర్చి నన్ను రక్షించవా తండ్రి అన్నారు ఈ రెండవ శ్లోకంలో ఆ తర్వాత ఒక్కసారిగా హిరణ్యకసిపుణ్ణి చీల్చినటువంటి ఆ పరాక్రమ రూపాన్ని తలచుకొని తుంగనక పంక్తి దళితరాశ పంక నవ కుంకుమవి పండిత నిధాన కమలాలయ నమస్తే పంకజ నిషన్నా నరసింహ నరసింహ ఆహా అన్నాడు ఆ హిరణ్య వక్షస్థలాన్ని ఒక్కసారి నీ దివ్యమైనటువంటి ఆ గోళ్ళతోటి చీల్చి వేస్తే ఆ రక్తం ఎగజమ్మితే రక్తశోభితమైనటువంటి తోటి ఏమి అందమైన రూపమయ్యనేది నీకు ఇదే నా వందనము అన్నారు మూడవ శ్లోకంలో తర్వాత మౌలిసు విభూషణమివామరవరాణం యోగి హృదయుచ శిరస్సు నిగమానం రాజదరవిందరు చిరం పద యుగం దేహి మమే నరసింహ నరసింహ తండ్రి నీ పాదార విందాలు ఎంత పవిత్రమైనవయ్యా ఏ దేవతా కోటి యొక్క శిరస్సు మీద అవి విరాజిల్లుతున్నాయో యోగీంద్రుల హృదయార విందాలలో ఏ పాదాలైతే అందంగా ప్రకాశిస్తున్నాయో వేదాంత వీధులలో ఏ పాదాలైతే ప్రకాశిస్తున్నాయో ఆ దివ్య పాదాలని తండ్రి నా తలపై చేర్చవు అని ప్రార్థించారు నాలుగవ శ్లోకంలో ఇంకా ఐదవ శ్లోకాన్ని ఆర్తి ప్రధాన శ్లోకంగా చెప్తారు వారి జిలోచన మదంతి మదసాయం

జీవితాలకి అంతిమ దశ అనేది ఎప్పుడో ఎవరికీ తెలియదు కదయ్యా అందువల్ల నాకు ఆ పరిస్థితి ఏమిటో తెలియదు ఆ దశలో వివసుడనై నేను ఉన్నప్పుడు నువ్వు ఎలా కనిపించాలో తెలుసా అమ్మతో కలిసి కనిపించాలి గరుడ వాహన కనిపించాలి అని దీనినే చిన్నగా చెప్పుకోవాలంటే ఏ దిక్కుల ఆర్తి నిండిన ఏ వేళ నే చూతూ నీవు ఆయా దిక్కుల సత్కృపా ద్విగుణతార్ద్రీభూత నేత్రుండవై నాయి కన్నుల నిండియుండుము జగన్నాథ జగన్నాథ నా కళ్ళల్లో అటువంటి దివ్య మంగళ విగ్రహ స్వరూపం కనిపించాలి తండ్రి అంటారు ఐదవ శ్లోకంలో ఇంకా ఆరవ శ్లోకంలో హాటక కిరీట వరహారవనమాల తారరస నామకర కుండల మణింద్రై భూషితమశేష నిలయం తవ వుర్మే చేతీకాస్తూ నరసింహ నరసింహ తండ్రి నా మనస్సులో నీ దివ్య మంగళ విగ్రహం కనపడాలి ఎలాంటి విగ్రహమో తెలుసా దివ్య ఆభరణ విభూషితమంగా ఉండాలి రెండు కళ్ళు చాలనటువంటి సౌందర్య మూర్తిగా నువ్వు నా మనస్సులో అలా విహరించాలి తండ్రి అంటారు ఈ ఆరవ శ్లోకంలో తర్వాత ఇందురవి పవక విలోచన రమా మందిర సుందర రమతాం రథాంగ మనోమే నందిత నందితురే నరసింహ నరసింహ ఆహా తండ్రి మనకి విష్ణు సహస్రనామంలో చంద్ర సూర్యవచ నేత్రే అని అన్నట్లుగా ఒక కన్ను చంద్రుడా దయావర్షాన్ని కురిపిస్తున్నావా మరొక కన్ను సూర్యుడా శత్రువులకి దుర్భేద్యంగా ఉండేటువంటి దుర్నిరీక్షంగా ఉండేటువంటి ఒక ప్రకాశాన్ని కలిగి ఉన్నావా తండ్రి ఆ చంద్ర సూర్యులేని నేత్ర స్థానీయులైన స్వామి ఓ చక్రధారి నా మనస్సు సర్వకాల సర్వావస్థలలో నీయందే రమించాలి నీయందే తిరగాలి నిన్నే ధ్యానించాలి తప్ప నాకు ఇంక ఈ భవ బంధాలేమీ వద్దు తండ్రి అంటున్నారు ఏడవ శ్లోకంలో మరి ఎనిమిదో శ్లోకంలో అన్ని చక్కటి పిలుపులు మాధవ ಮಧುಸೂದನ ಮುರಾರೇ ವಾಮನ ನೃಸಿಂಹ ಭವನತಾನ ಕಾಮದ ಘೃಣೀನ್ ನಿಖಿಲ ಕಾರಣ ನೇಯಂ ಕಾಲ ಮೇಸ ನರಸಿಂಹ ನರಸಿಂಹ ಹೇ ಲಕ್ಷ್ಮೀ ವಲ್ಲಭ ಹೇ ಮೋಕ್ಷದೇ ಮಧುಸೂದನ సర్వ సృష్టి కారక సర్వకాల సర్వావస్థలలోను ఈ జీవితం అంతా కూడా నీ ధ్యానంలోనే నడిపేటువంటి శక్తిని నాకు ఇయ్యి చెంచలం హి మన కృష్ణ అని ఈ మనస్సు అన్ని వైపులా పరుగు పెట్టిపోతోంది తండ్రి దీన్ని పట్టుకునలేకపోతున్నాను దీన్ని స్థిరంగా నీ పాదాల మీద చేర్చు అలా చేర్చగలిగినటువంటి శక్తిని నాకు ఇయ్యే అని ప్రార్థిస్తారు ఈ ఎనిమిదవ శ్లోకంలో ఇంకా ప్రతి స్తోత్రానికి కూడా ఒక ఫలశ్రుతి అనేటువంటిది ఉంటుంది అలాగే ఈ తొమ్మిదవ శ్లోకం ఫలశ్రుతి శ్లోకంగా ఉంటుంది అష్టకమిదం సకల పాతక భయం కామదశేషదు సంతతమశేష నిలయంతే స నరసింహ నరసింహ ఈ నృసింహ స్తోత్రాన్ని ఎవరైతే చక్కగా హాయిగా ఆనందంగా భక్తితో శ్రద్ధతో చదువుతారో వారికి అన్ని పాతకాలు నశిస్తాయి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి శత్రునాశనం జరుగుతుంది ఎప్పుడూ కూడా ఆనందధామమైనటువంటి పరమాత్మ యొక్క సన్నిధిలో వారు ఒక దివ్యానందాన్ని పొందుతూ కాలాన్ని గడపగలుగుతారు అని అంటూ ఈ నృసింహాష్టకాన్ని మనకి అందించారు ఇంత అద్భుతమైనటువంటి నృసింహాష్టకాన్ని మనం డాక్టర్ టీకే సరోజ గానం చేస్తే విందాం

ङ्गनख पङ्क्तिदलिता सुरवरा पण्डितनिधानकमलालय नमस्ते पङ्कज नरसिंह 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 मौलिषु विभूषणमिवामरवराणां योगिहृदयेषु च शिरस्सु निगमानां राजदरविन्दरुचिरं पदयुगं देहि मम मूर्ध्नि नरसिंह नरसिंह नरसिंह, नरसिंह, नरसिंह। वारिजविलोचनमदन्तिमदशायां क्लेशविवशीकृतसमस्तकरणायां ये हि रमया सह शरण्य विहगानां नाधमधिरुह्य नरसिंह नरसिंह नरसिंहनरसिंहा नरसिंह. ಹಾಟಕಿರೀಟವರಹಾರವನ ಮಾಲಾ ತಾರರಸನಾಮಕರಕುಂಡಲಮಣೀಂದ್ರೈ ಭೂಷಿತಮ ಶೇಷ ನಿಲಯಂತವ ವಪ ಚೇತಸಿ ಚಕಾಸ್ತು ನರಸಿಂಹ 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 ನರಸಿಂ इन्दुरविपावकविलोचनरमायाः मन्दिरमहाभुजलसद्वरधाङ्गा सुन्दरचिराय रमतां त्वयि मनो मे नन्दितसुरेश नरसिंह 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 नरसिंहा Madhava mukunda madhusudana murare vamanan sharanam bhava natanam ka madhagranin nikila narasimha 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 अष्टकमिदं सकलपातकभयघ्नम् कामदमशेष दुरिकामयरिपुघ्नम् यः पठति सन्ततमशेष गच्छति पदं स नरसिंह नरसिंहा, नरसिंहा।